హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము త్వరలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసము ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఇదైతే చిన్న ప్రయోగం అయితే చేస్తాము. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశాన్ని గురించి అలాగే ఆచార్య నాగార్జునుడి గురించి తన రచనలలో గొప్పగా పేర్కొన్న తారనాథ్ ఏ దేశ చరిత్రకారుడు? ఆంధ్రదేశాన్ని అలాగే ఆచార్య నాగార్జున గురించి గొప్పగా పేర్కొన్న తారనాథ్ ఏ దేశ చరిత్రకారుడు? కరెక్ట్ ఆన్సర్ టిబెట్. తారనాథ్ అన్న అతను టిబెట్ దేశస్థుడు. ఇతను తన రచనలో ఆంధ్రదేశం యొక్క గొప్పతనము అలాగే ఆచార్య నాగార్జునుడి యొక్క గొప్పతనము తెలియజేశాడు. బుద్ధిని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించే చైత్య కవాద సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు? బుద్ధిని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించే చైత్య కవాద సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ భిక్షువు. చైత్య కవాద సంప్రదాయాన్ని మహాదేవ భిక్షువు ప్రారంభించారు. అయితే ఈ చైత్య కవాద సంప్రదాయంలో బుద్ధుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. నెక్స్ట్, చైత్య కవాదం వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ క్రింది వాటిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైత్య కవాదం అంటే ఆల్రెడీ బుద్ధుని జీవిత విశేషాలను దానికి సంబంధించిన ఘట్టాలను పూజించే పద్ధతి అనమాట. అయితే ఈ పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందిందనమాట. అయితే క్రింది వాళ్ళలో సరైన జత ఏది అని అడుగుతున్నారు. పూర్వ శైలులు గుంటుపల్లి, అపర శైలులు గుడివాడ, ఉత్తర శైలులు జగ్గయ్యపేట, రాజగిరిక అమరావతి, సిద్ధార్థిక నాగార్జునకొండ. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1D. అమరావతిలో ఈ చైత్య కవాదాన్ని అపర శైలులు నాగార్జునకొండ, నెక్స్ట్ ఉత్తర శైలులు జగ్గయ్యపేట, రాజరిక గుంటుపల్లి, సిద్ధార్థిక గుడివాడ. 1D, 2E, 3C, 4A, 5B అన్నమాట. గుంటుపల్లిలో ఈ చైత్యకవాదాన్ని గుంటుపల్లిలో రాజగిరి కానీ, గుడివాడలో సిద్ధార్థి కానీ, జగ్గయ్యపేటలో ఉత్తర శైలులని, అమరావతిలో పూర్వ శైలులని, నాగార్జునలో అపర శైలులని పిలుస్తారన్నమాట. నెక్స్ట్, 3వ బౌద్ధ సంగీతిలో ఆంధ్రుల ప్రధాన పాత్ర పోషించినట్లు కథావత్తు అనే పుస్తకం తెలియజేస్తుంది. అయితే దీనిని ఎవరు రచించారు? కథావత్తు అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే మొగలిపుత్త తిస్స. ఈ కథావత్తు అనే పుస్తకం ద్వారా 3వ బౌద్ధ సంగీతిలో ఆంధ్రులు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, అశోకుడు వేయించిన ఈ క్రింది ఏ శాసనం శిష్యులలో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలని పేర్కొంది? అశోకుడు వేయించిన ఒక శాసనం ఏంటంటే శిష్యులలో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలనే ఒక వాక్యాన్ని పేర్కొందనమాట. ఆ శాసనం ఏదంటే ఎర్రగుడి శాసనం. నెక్స్ట్, అశోకుడి కాలంలో కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతము ఆంధ్రలో బాగా వ్యాప్తి చెంది. అయితే ఈ క్రింది ఏ పుస్తకము అస్మక కళింగ రాజుల మధ్య జరిగిన యుద్ధాలను వివరిస్తుంది? యాక్చువల్గా అశోకుడి కాలంలో కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతం అనేది ఆంధ్రలో బాగా వ్యాప్తి చెందిందనమాట. అయితే అస్మక కళింగ రాజుల మధ్య జరిగిన యుద్ధాలను, కళింగ యుద్ధాలను ఏ? కరెక్ట్ ఆన్సర్ చుల్ల కళింగ జాతక. ఆప్షన్ బి, చుల్ల కళింగ జాతక. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఏది? దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం అమరావతి. నెక్స్ట్,
బౌద్ధ మతంలో అనంత పిండక బాగా ప్రాచుర్యం పొందిన పేరు. అయితే ఈ క్రింది వాటిలో ఏది సరైంది? బౌద్ధ మతంలో అనంత పిండక అనేది బాగా ప్రాచుర్యం చెందిందనమాట. అయితే ఇది ఈ క్రింది వాటిలో అనంత పిండక అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అనంత పిండక అంటే బుద్ధుడు యొక్క అత్యంత అనంత పిండక అన్న అతను బుద్ధుడు యొక్క అత్యంత ధనిక శిష్యుడు. ఇతను చాలా విహారాలను బౌద్ధుల కోసము, బౌద్ధులు ఉండే విహారాలను, అనేకమైన విహారాలను ఇతను కట్టించాడనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రయోగం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఏపీ కరెంట్ ఏపీ హిస్టరీ బిట్స్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.